రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట, మనసును మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి, అవే మన జీవితాన్ని సుఖమయం చేస్తాయి. ఒకరితోనొకరు పోల్చుకోవడం వెర్రితనం, ఎందుకంటే ప్రతి మనిషి అపూర్వం, అసమానమైన వారే. ఏ క్షణమైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో ఈర్ష ద్వేషాలు కనుమరుగైపోతాయి. అలాగే ఎదుటి వ్యక్తుల జీవితాలను కాకుండా మన జీవితాన్ని మనము అనుభవించిన వాళ్ళమవుతాం. ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోబోతున్నాం. అలాగే వీడియో చివరిలో ఇచ్చేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, టిప్స్ని మిస్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని పొందండి. మనం మన గార్డెన్లో ఎన్నో రకాల మొక్కల్ని పెంచుతాం. ఆ మొక్కల యొక్క ఆకుల్ని ఉపయోగించి మైక్రోన్యూట్రియంట్స్ని మనం ఉచితంగా తయారు చేసి మళ్ళీ అదే మొక్కలకి అందించగలమని ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. అలాగే ఏ న్యూట్రియంట్ లోపం వలన ఏ విధంగా మొక్క కనిపిస్తుంది, వాటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇలాంటివన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ప్రీవియస్ వీడియోలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే ఈ పండు ఏంటి అంటే చాలామంది చీమచింతకాయలు అని తెలిపారు, అలాగే గుబ్బలు, పులిచింతకాయ అని కూడా అంటారని తెలిపారు. వారిలో కొద్ది మందిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీలక్ష్మి ట్రావెల్స్, రమణి కామోజు, స్వరాజ్య లక్ష్మి, మా కలకస్తూరి, ప్రేమ గణపతి, ఉషా మోపూరు, ముప్పారపు మాధవి, ఇంకా ఏ చంద్రకుమారి గారు, రజనీరెడ్డి, పాళ్ల స్వర్ణలత, నైమిషా కర్పూరం, తమ్మిశెట్టి వెంకట్, నిర్మలాదేవి, వరలక్ష్మి గారు, అందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి వీటిని మీ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు, ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయాల్లో ఫస్ట్ది గంధకం, సల్ఫర్. గంధక లోప లక్షణాలు ఏంటంటే లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోవడం, ఎదుగుదల తక్కువగా ఉండడం, నత్రజని లోప లక్షణాలు పోలి ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆకులు వచ్చినప్పుడు దీనికి గంధక లోప లక్షణాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ సల్ఫర్ వల్ల మొక్క కలిగేటువంటి ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొక్క పెరుగుదలకు ఈ సల్ఫర్ చాలా అవసరం. ఎమినో యాసిడ్లు, ఎంజైమ్ల తయారీకి, అలాగే నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవుల చర్య శక్తివంతంగా ఉండటానికి, పంట నాణ్యత, పంటల్లో మాంసకృతులు, నూనె తయారీకి ఈ సల్ఫర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మొక్కకు కావలసిన ముఖ్య పోషకాలైనటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు ఈ మైక్రోన్యూట్రియంట్స్ చాలా అవసరం. ఎప్పుడైతే ఈ గంధక లోపాన్ని మనం గమనించామో ఆ చెట్టుకి మనం ఈ ఆవాలు, ఆవ చెట్టు నుంచి వచ్చేటువంటి ఆకుల ద్వారా లేదా నువ్వు చెట్టు యొక్క ఆకుల నుంచి మనము ఈ గంధక లోపాన్ని సవరించగలం. వీటితో ఈ మైక్రోన్యూట్రియంట్ని ఎలా తయారు చేయాలో వీడియో చివరిలో తెలుసుకుందాం. ఇక మెగ్నీషియం. ఇక మెగ్నీషియం లోపం వలన ఆకుల చివరి నుంచి పసుపుకు మారడం, లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఊదా రంగుకు మారడం, ఆకుల కొనలు, అంచులు మొదటి భాగంలో కుళ్ళిన మచ్చలేర్పడి సులభంగా ఆకులు రాలిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆకు యొక్క పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఈ మెగ్నీషియం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఎంజైమ్ల చురుకుదనం కలిగిస్తుంది, అలాగే నేలలో ఫాస్ఫరస్ గ్రహించడంలో తోడ్పడుతుంది. ఈ మెగ్నీషియం లోపానికి మన తోటలో పెంచినటువంటి ఈ వంగ మొక్క యొక్క ఆకుల్ని ఉపయోగించి సరిచేయవచ్చును. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోయేటువంటి మైక్రోన్యూట్రియంట్ మాలిబ్డనం. మాలిబ్డనం లోపిస్తే ముదురు లేదా క్రింది ఆకుల పెరుగుదల తగ్గి నత్రజని లోప లక్షణాలను పోలి ఉంటుంది. ఆకులు లేత ఆకుపచ్చ రంగుకు మారడం, ఈ నెల మీద తప్ప మిగతా అంతా కూడా పసుపు, ఎరుపు రంగు మచ్చలు ఏర్పడటం, ఆకులు చుట్టుకొని పోవడం కూడా జరుగుతుంది. ఇక ఈ మాలిబ్డనం లోప లక్షణాలని మనము క్యాలీఫ్లవర్, టమాటా, బంగాళాదుంప మొదలగు వాటిలో చూడవచ్చు. అయితే ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మన టెర్రస్ గార్డెన్పై ఉన్న అన్ని రకాల పూల మొక్కల ఆకులలో ఈ మాలిబ్డనం చాలా అత్యధికంగా ఉంటుంది. కాబట్టి మన టెర్రస్ గార్డెన్పై ఉన్న పూల మొక్కల యొక్క ఆకులు అన్నిటినీ కూడా ఉపయోగించి ఈ ద్రావణాన్ని మనం తయారు చేసుకుంటాం. ఇక నెక్స్ట్ తెలుసుకోబోయేది జింక్. దీన్ని తెలుగులో తుత్తునాగం అంటారు. ఇది లోపిస్తే ఆకులు దగ్గర దగ్గరగా పసుపచ్చగా ఉండి ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉండటం, కణుపుల మధ్య దూరం తగ్గి ఆకుల చివర అంచులలో ఎండిన లేదా తుప్పు రంగు మచ్చ ఏర్పడటం, కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉండటం. అలాగే ఈ జింక్ వలన మొక్కకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే మొక్క పెరగడానికి కావలసిన ఇండోర్ ఎస్టిక్ యాసిడ్ అనే హార్మోన్ తయారీకి కొన్ని ముఖ్యమైన ఎంజైమ్లలో జింక్ ఒక ముఖ్య భాగం. ఈ సూక్ష్మ పోషకాల లోపాన్ని మనము చాలా ఈజీగా గమనించవచ్చు. కాకపోతే అది సూక్ష్మ పోషకాల లోపమని మనకు తెలియక పెస్ట్ కంట్రోల్ కోసం అనేక మెథడ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం.
ఇక మొక్కలో అమినో ఆమ్లాలు మాంసకృతుల తయారీ నత్రజని భాస్వరం పోషకాల సమర్థవంతమైన వినియోగానికి జింక్ ఉపయోగపడుతుంది ఈ జింక్ని సమృద్ధిగా కలిగినటువంటి ఆకు చింత ఆకు కాబట్టి మనం చింత ఆకును ఉపయోగించి ఈ లోపాన్ని సవరించవచ్చు అలాగే నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్నది కాపర్ దీని లోపం వలన లేత ఆకు అంచులు ఈనెల చివర పసుపు రంగులోకి మారడం అలాగే ఆకులు చుట్టుకొని ఉండడం నిమ్మ వంటి ఫలవృక్షాలలో లేత ఆకులు ఎండి సులభంగా రాలిపోవడం కాండం మీద కాయల మీద మచ్చలు మరియు బుడిపెలు ఏర్పడడం ఇటువంటి లక్షణాలను గమనించినప్పుడు కాపర్ లోపం వలన అని మనం తెలుసుకోవచ్చు ఇక ఈ కాపర్ వలన ప్రయోజనాలు ఏంటంటే పత్రహరితం తయారీ కోసం మొక్కల్లో విటమిన్ ఏ తయారీకి ఉపయోగపడుతుంది ఈ మొక్కలకు రాగిని సమృద్ధిగా అందించాలి అంటే మనము రావి ఆకుల్ని ఉపయోగించి ఈ లోపాన్ని సవరించవచ్చు మీరు తెలుసుకుంటున్న ఈ ప్రతి విషయం కూడా ప్రకృతి వ్యవసాయ నిపుణుల చేత అందించినటువంటి సమాచారం ఇక ఐరన్ లోపించినటువంటి మొక్కల్లో లేత ఆకులలో ఆకుపచ్చ పదార్థం తగ్గడం పసుపు రంగుగా మారడం ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉండడం లోపం తీవ్రమైనప్పుడు ఆకులు ఈనెలు కూడా తెల్లగా పాలిపోవడం అంటే క్లోరోసిస్ వచ్చినట్లుగా కనిపిస్తుంది ఇక ఐరన్ వలన మొక్కకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే పత్రహరితం తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కొన్ని ఎంజైముల తయారీకి కణాల శ్వాసక్రియకు నైట్రేట్లు సల్ఫేట్లు తీసుకోవడానికి ఈ ఐరన్ ఉపయోగపడుతుంది ఈ ఐరన్ డెఫిషియన్సీని మనం మన మిద్దె తోటపై పెంచినటువంటి మునగ ఆకులు గోంగూర ఆకులు తోటకూర ఆకులు మరియు కరివేపాకు ఆకులతో ఈ లోపాలను సవరించవచ్చు ఏ ఒక్క ఆకైనా పర్వాలేదు లేదా అన్ని రకాల ఆకులు దొరికినా పర్వాలేదు ఇక అతి ముఖ్యమైనటువంటి తయారు చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పైరు పైన ఉన్నటువంటి లోపం గ్రహించిన తరువాత ఆయా లోపాలను బట్టి ఒక అర కేజీ ఆకులను సేకరించి మెత్తగా కొట్టి మట్టి కుండలో గానీ లేదా ప్లాస్టిక్ డ్రమ్ములో గానీ వేయాలి తరువాత ఒక లీటరు బాగా కాచి చల్లార్చినటువంటి నీరు పోయాలి దానిలో ఒక 50 గ్రాములు నల్లబెల్లం 1/4 కిలో పచ్చి బొప్పాయి ముక్కలు వేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక కర్రతో కలియబెట్టి 16వ రోజున వడగట్టి వాడవచ్చును ఒకవేళ ఈ ద్రావణాన్ని వెంటనే కావాలి అనుకుంటే ఈ ఆకులు కొంచెం ఇంగువ పసుపు వేసి కషాయంలా చేసి వాడుకోవచ్చును ఈ ద్రావణాన్ని సాయిల్లో అప్లై చేయడం కన్నా స్ప్రే చేయడం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ ఆకుల ద్వారా మొక్కకు చాలా ఈజీగా అందుతాయి ఇక నిల్వ చేసుకునే విధానానికి వస్తే 5 నుంచి 6 నెలల వరకు మట్టి కుండలో గానీ లేదా ప్లాస్టిక్ డ్రమ్లో గానీ నీడలో ఉంచి నిల్వ చేయాలి ఇక వాడే విధానం గురించి తెలుసుకుందాం మురగబెట్టిన ద్రావణం అయితే లీటర్కి 10 ml కలిపి వాడవచ్చును అలాగే ఉడకబెట్టినది కనుక అయితే లీటర్కి కేవలం 1 ml మాత్రమే ఉపయోగించాలి ఇక ఈ ద్రావణాన్ని ఎప్పుడు స్ప్రే చేయాలి అంటే వారానికి 2 సార్లు స్ప్రే చేయాలి అది కూడా సాయంత్రం సమయంలో గనక స్ప్రే చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అలాగే అన్ని రకాల ధాతు లోపాలను ఒకచోట చేర్చి ఏ ధాతు లోపానికి ఏ ఆకులు వాడాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో ఉంది పాజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు అలాగే అన్ని రకాల ఆకుల్ని కలిపి కూడా ఈ ద్రావణాన్ని తయారు చేసుకుంటే అన్ని మైక్రోన్యూట్రియంట్స్ని ప్రతి మొక్కకు అందించిన వాళ్ళు అవుతాం ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్